హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి అనుకునే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే వీడియో పూర్తిగా చూసి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అందరికీ తెలిసిన విషయమే, దుర్గాదేవికి ఎంతో ప్రీతి పాత్రమైన ఈ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందడి మొదలైంది. ఇక సకల సౌభాగ్యాలు ప్రసాదించే దుర్గాదేవిని పూజిస్తే కోరికలన్నీ తీరుతాయని అందరి నమ్మకం అండి. ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారు 9 రోజులు 9 రూపాల్లో దర్శనమిస్తారు. ముఖ్యంగా దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అన్నపూర్ణదేవిగా దర్శనమిస్తారు. ఈ ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి 9 రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటాము. ఈ 9 రోజుల్లో చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ 3 రోజుల్లో అయినా కానీ కనీసం ఈ 3 రోజులు మనం అమ్మవారిని పూజించినా కూడా మనకి ఆ పూజ ఫలితం అనేది దక్కుతుంది. ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి నైవేద్యాలు అనేది సమర్పిస్తూ ఉంటాము. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి అలా ఎంతో విశిష్టంగా ప్రాధాన్యత ఉన్న ఈ నవరాత్రుల్లో మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని ఈరోజు నేను చెప్తున్నానండి. అయితే అమ్మవారి పూజ చేసినా చేయకపోయినా కూడా, అంటే కొంతమందికి కుదురుతుంది 9 రోజులు కలశం పెట్టి చేయడం, లేదు అంటే కొంతమందికి కుదరదు కదండి. కాబట్టి పూజ అనేది చేసినా చేయకపోయినా ఈ 9 రోజులు కూడా తప్పకుండా దుర్గా అమ్మవారి గుడికి ఈ 9 రోజులు క్రమం తప్పకుండా వెళ్ళండి. అలాగే మీరు కలశం పెట్టి అమ్మవారి సహస్రనామ పూజలు ఉంటాయి కదండి, ఇలా అమ్మవారి సహస్రనామాలు, కుంకుమార్చన ఇవన్నీ చేయకపోయినా కానీ కనీసం అమ్మ ముందు దీపం వెలిగించి ఒక్క పువ్వైనా పెట్టి హారతిచ్చి దండం పెట్టుకుంటే చాలా మంచిదండి. మనము నైవేద్యంగా వచ్చేసి మనము నైవేద్యాలు, పలహారాలు అన్నీ మనం సిద్ధం చేయకపోయినా ఒక పండు అనేది సమర్పించి తప్పకుండా నీళ్ళు అనేవి పెట్టాలండి. నీళ్ళు అనేది చాలా ముఖ్యమన్నమాట. ఈ నవరాత్రి సమయంలో అమ్మవారికి నీటిని సమర్పిస్తే చాలా శ్రేయస్కరం. అలాగే ఈ 9 రోజులు కూడా శుభ్రమైన వస్త్రాలే కట్టుకోవాలండి. అంటే కొత్త బట్టలని కాదండి, ఈ నవరాత్రుల సమయంలో నిత్యం శుభ్రమైన అంటే ఉతికిన బట్టలు మాత్రమే వేసుకొని ఉండాలి. అలాగే మ్యాక్సిమం పాదరక్షలు వేసుకోకుండా ఉంటే చాలా మంచిదండి. చెప్పులు ఏమీ వేసుకోకుండా ఉంటే మంచిది. అంటే ఒకవేళ మీరు గుడికి వెళ్ళాలి అనుకున్న, ఒకవేళ దగ్గరలో గుడి ఉంటే మాత్రం చెప్పులు లేకుండా వెళ్ళడానికే ట్రై చేయండి. అలాగే గుమ్మం దగ్గర చెప్పులు అస్సలు వదలకుండా దూరంగా ఉంచండి. ఎందుకు అంటే మన అమ్మవారు ఈ 9 రోజులు కూడా వచ్చి మన ఇంట్లోనే కొలువై ఉంటుంది అని నమ్మకం అండి పూజ చేస్తే. కాబట్టి అమ్మవారు ముందు ఇంటి ముందు వాకిలి చూసి తర్వాత మన ఇంట్లోకి వస్తుందంట. ఇంటి ముందు తప్పకుండా మంచిగా ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో, అక్షింతలు పువ్వులతో ఇంటి ముందు అలంకరించి చెప్పులు అనేవి గుమ్మం ముందు ఉంచకుండా కొంచెం దూరంగా ఉంచినట్లయితే అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు అని ఒక నమ్మకం అండి. కాబట్టి గుమ్మం ముందు చెప్పులు ఉంచుకోండి. అలాగే 4వది ఉపవాసం అండి. ఉపవాసం చేయగలిగిన వాళ్ళు ఈ 9 రోజులు కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఈ నవరాత్రుల్లో ఉపవాసం అనేది అంతర్భాగం. ఉపవాసం ఉండటం అనేది మన ఆరోగ్యానికి కూడా మంచిదే. అంటే ఉపవాసం 2 పూటల కఠిన ఉపవాసమే చేయక్కర్లేదండి. అయితే 1 పూట భోజనం చేసినా సరిపోతుందన్నమాట. అంటే మధ్యాహ్నం పూట మనం భోజనం చేసి రాత్రి సమయంలో పాలో పండ్లో తీసుకున్నా కానీ, లేదంటే ఏదైనా టిఫిన్ కానీ తీసుకున్నా కానీ పర్వాలేదు. లేకపోతే మధ్యాహ్నమే పాలు పండ్లు తీసుకొని రాత్రిపూట సమయంలో భోజనం చేసినా కూడా సరిపోతుంది. 1 పూట భోజనం చేసినా కూడా అది ఉపవాసమే అంటారండి. అలాగే అమ్మవారికి అలంకరణ, అమ్మవారికి అలంకరణ అనేది చాలా ఇష్టమండి. దుర్గాదేవికి అలంకారం అంటే ఎంతో ప్రీతికరం. సౌభాగ్యప్రదాయిని దుర్గాదేవి, అంటే మనకి సౌభాగ్యాలనిచ్చే అమ్మ.
కాబట్టి అమ్మవారిని నిత్యం కూడా గాజులు, పువ్వులు, పసుపు, పూలమాలు, పూలమాలలు, వస్త్రాలతో అలంకరించాలండి. నిత్యం 9 రోజులు కూడా, అంటే వస్త్రంతో అలంకరించడం అంటే మన దగ్గర విగ్రహం లేకపోతే వస్త్రంతో ఎలా అలంకరించాలి అని అనుకుంటారు కదా. అమ్మవారి ముందు మనం అమ్మవారికి 9 రోజులు కూడా అమ్మవారిని పువ్వులు పెట్టి అలంకరించి, తర్వాత అమ్మవారి ముందు గాజుల మాలని అమ్మవారి ఫోటోకి వేసినా, లేదు అనుకుంటే మనం తాంబూలం పెట్టైనా కనుక అమ్మవారికి 9 రోజులు కూడా తాంబూలం అనేది ఇస్తే మంచిదంట. తాంబూలంలో జాకెట్ ముక్క, అలాగే పువ్వులు, అలాగే కనీసం అరడజన్ గాజులు, మట్టి గాజులు అనేవి పెట్టాలండి. అలాగే పసుపు కొమ్ములు, అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు దొరుకుతాయి కదండి, అవి 1 రూపాయి కాయిన్, ఇలాగా ఇవన్నీ కూడా 1 వక్క పండు, ఏదైనా అరటి పండు కానీ, యాపిల్ పండు ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. ఇలా 1 పండు ఇవన్నీ కూడా పెట్టాలండి అమ్మవారికి తాంబూలంగా 9 రోజులు. ఇలా అమ్మవారిని అలంకరించి అమ్మవారికి తాంబూలంగా ఇలా పెడితే అమ్మవారు మనకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే అష్టమి రోజు కన్యలు పూజ అనేది చేయాలండి. నవరాత్రులు అనేవి అమ్మాయిలకు చాలా ముఖ్యమైనవి. ఈ అష్టమి రోజు అయితే 9 మంది ముత్తైదువులను పిలిచి కాళ్ళు కడిగి పసుపు రాస్తే పెళ్ళికైన అమ్మాయిలకు చాలా మంచిదని ఒక నమ్మకం అండి. అలాగే లాస్ట్ వచ్చేసి అఖండ జ్యోతి అండి. అఖండ జ్యోతి అనేది వెలిగించి మొదటి రోజు, అంటే 15వ తారీఖున అఖండ జ్యోతి వెలిగించి దానిని 9 రోజుల పాటు వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి. ఈ అఖండ జ్యోతి వల్ల సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఈ దీపానికి నెయ్యి వాడితే మంచిదండి. ఒకవేళ నెయ్యి కుదరదు అని అనుకుంటే మాత్రం ఇది నువ్వుల నూనె అయినా కూడా వాడుకోవచ్చు, కానీ ఆవల నూనె మాత్రం అస్సలు వాడకూడదండి. అలాగే ఇంకొకటి ఏంటంటే బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. కుదిరితేనేమో బెడ్ మీద పడుకోకుండా, మంచం మీద పడుకోకుండా కింద పడుకుంటే చాలా మంచిది, లేదు అనుకుంటే బెడ్ మీద అయినా కూడా పడుకోవచ్చు. ఇదండి ఈ నియమాలన్నీ కూడా మనం పాటిస్తే అమ్మవారు తప్పకుండా మనం అడిగినవన్నీ కూడా తీరుస్తుందండి. యాక్చువల్లీ మనం ఉపవాసం అంటే ఇప్పుడు ఇంట్లో కూడా మనం అలిగితే, అన్నం తినకుండా అలిగితే అమ్మైనా కూడా మనకు కావాల్సింది కొనిస్తుంది కదా, అలా అన్నమాట. అందుకోసం అన్నమాట ఉపవాసం అనేది. అలాగే ఆ ఉపవాసం చేసినప్పుడు మన ధ్యాస తిండి మీద కాకుండా అమ్మవారి మీద ఉంటే అది ఇంకా మంచిది అన్నమాట. ఆ టైంలో తప్పకుండా మూవీస్ ఇలా చూడకుండా అమ్మవారి నామాలు, సహస్రనామాలు, అష్టోత్తర నామాలు, లేదంటే అమ్మవారి పాటలు, లేదంటే అమ్మవారి గురించిన సినిమాలు కానీ ఏమైనా కూడా చూసుకుంటే మంచిదన్నమాట. అలాగే ఈ 9 రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. దేనికైనా కూడా భక్తి అనేది ప్రధానం అన్నమాట. ఇవన్నీ హంగు ఆర్భాటాలు కాదండి. భక్తితో అమ్మవారిని పూజిస్తే కనుక మన అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారండి. కోరిన కోరికలు అనంటే ఇక్కడ మనం ఏది అడిగితే అది కాదండి, మన కోరికలు అమ్మవారికి మనం అడిగినది కాదు, మనకి ఏది అవసరమో అది, మనకి ఏది అవసరమో ఆ కోరికలను అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారండి. ఒక్కసారి 1 సంవత్సరం ఇలా 9 రోజులు కూడా మీరు పూజ చేసి చూడండి, అమ్మవారి అనుగ్రహం మీరు తప్పకుండా పొంది ప్రతి సంవత్సరం కూడా మీరు చేసుకోవాలి అని అనుకుంటారనమాట. ఎందుకంటే అమ్మ అనుగ్రహం అలా ఉంటుంది కాబట్టి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.